హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో నేను చేస్తున్నానండి సో ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు ఏపీలో ఎవరైతే వైఎస్ఆర్ పెన్షన్కు అప్లై చేసుకోవాలనుకుంటారో అలాంటి వారికి ఏపీ ప్రభుత్వం కొన్ని రూల్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది సో ఈ రూల్స్కు మీరు ఫాలో అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఇది ఏ రూల్స్ ఏంటి ఆ డీటెయిల్స్ అని కంప్లీట్గా తెలుసుకుందామండి సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే వెంటనే క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కనే వచ్చినటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసినట్లయితే ఈ విధంగా మూడు ఆప్షన్లు అయితే వస్తాయండి ఆల్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేసినా కానీ మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే చూడవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలిసి ఉండదండి సో ఇన్ఫర్మేషన్ ను మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక వివరాలు చూద్దామండి మనకు ఏపీలో కొత్తగా ఎవరైతే వైఎస్ఆర్ పెన్షన్కు అప్లై చేసుకోవాలనుకుంటారో అలాంటి వారికి ఒక చేదు వార్తండి సో ఏపీ ప్రభుత్వం కొన్ని రూల్స్ అనేది కొత్త రూల్స్ అనేది జారీ చేయడం అయితే జరిగింది సో ఆ రూల్స్ ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా తెలుసుకుందామండి మనకు గతంలో ఏంటంటే ఏపీలో వైఎస్ఆర్ పెన్షన్స్కు అప్లై చేసుకోవాలంటే కంపల్సరీ ఆధార్ కార్డ్ అనేది అవసరం అండి ఆధార్ కార్డులో కొంతమంది ఏంటంటే వయసు తక్కువ ఉన్నా కానీ ఆ ఆధార్ కార్డులో ఆ వయసు అనేది ఎక్కువగా సెటప్ చేసేసి సో ఇది సబ్మిట్ చేసేవారండి వాళ్ళకి ఏంటంటే అప్రూవ్ అయ్యి పెన్షన్ అనేది వస్తూ ఉండేదండి ఇప్పుడు ఇప్పటి నుంచి ఏంటంటే అలాగా కాదండి సో ఈ విధంగా చాలా మంది అయితే చేశారు కాబట్టి సో గవర్నమెంట్ దృష్టికి అయితే ఇది మనకు వెళ్ళడం అయితే జరిగింది సో ఇప్పటి నుంచి ఏంటంటే ఎవరైతే పెన్షన్స్ కు అప్లై చేసుకోవాలనుకుంటారో తప్పనిసరిగా వాళ్ళు ఆ అప్లికేషన్ అనేది అంటే కు ఏదైతే అప్లికేషన్ ఉంటుందో కదా అప్లై చేసుకోవడానికి ఆ అప్లికేషన్లో వాళ్ళు అప్ చేసిన తర్వాత సో దాంతో పాటుగా మనకు ఆధార్ కార్డులో హిస్టరీ అనే ఆప్షన్ ఉంటుందండి ఆ హిస్టరీ అనే ఆప్షన్ ను అవుట్ తీసుకొని ఆ అప్లికేషన్తో పాటుగా అటాచ్ చేసి మనం సచివాలయంలో అయితే సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి ఈ హిస్టరీ అనే ఆప్షన్ను ఓపెన్ చేసి ప్రింట్అట్ తీసి సబ్మిట్ చేయమంటున్నారు ప్రభుత్వము ఇది ఎందుకు చేయమంటున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే చాలా మంది ఏంటంటే యాభై తొమ్మిది సంవత్సరాలు ఉందని చెప్పేసి అరవై సంవత్సరాలుగా మార్చేయడం అలాగే యాభై ఐదు సంవత్సరాలు ఉందని చెప్పేసి అరవై సంవత్సరాలుగా డేట్ ఆఫ్ బర్త్ అనేది మార్చేసి అంటే ఎక్కువగా ఎంటర్ చేసి పెన్షన్స్కి అయితే అప్లై చేసేవారండి సో ఒకవేళ అలాగ చేస్తే కనుక ఇప్పటి నుండి ఆ హిస్టరీలో అయితే తెలిసిపోతుందండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేట్ చేంజ్ చేసినా కానీ మీ వయసు అనేది ఎక్కువ పెంచుకొని అప్లై చేసిన ఒకవేళ మీ పేరు ఏమన్నా ఏదైనా మిస్టిక్ ఉన్నా కానీ ఆ పేరును మీరు మార్చుకున్నా కానీ మొత్తం డేటా హిస్టరీలో అయితే తెలిసిపోతుందండి మీరు కనుక ప్రింట్అట్ కనుక తీసి సబ్మిట్ చేస్తే కనుక ఆటోమేటిక్ గవర్నమెంట్ అధికారులు తెలుసుకుంటారండి సో మీరు చేంజ్ చేశారు ఈ వయసు అనేది మీకు ఎంత నుండి ఈ డేట్లో మీరు ఫలానా డేట్లో ఈ వయసు అనేది పెంచి సెటప్ చేసుకున్నారని చెప్పేసి అక్కడ హిస్టరీలో క్లియర్గా అయితే మనకు తెలిసిపోతుందండి సో ఇక్కడ నుంచి మీరు ఎవరైనా పెన్షన్స్ అప్లై చేసుకోవాలనుకున్నా కానీ మీరు ఈ విధంగా మీరు చేంజ్ చేయబాకండి ఒకవేళ మీరు కనుక చేంజ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీరు దొరికిపోతారండి సో మీరు జెన్యున్ గా ఉంటే గనుక తప్పకుండా అప్లై అయితే చేసుకోండి ఒకవేళ మీరు ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది తక్కువ వయసు తక్కువ ఉంటే ఎక్కువ చేసుకుని అప్లై చేసుకోవడం సో ఈ విధంగా చేశారనుకోండి మీరు గవర్నమెంట్కి అయితే వాళ్ళు తెలుసుకుంటారు మీరు దొరికిపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా అయితే చేయకండి సో ఫ్రెండ్స్ ఇది మనకు ఈ కు సంబంధించి ఎవరైనా కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకు మాత్రమే ఈ రూల్స్ అండి ఇప్పుడు యాక్చువల్లీ అప్లై చేసుకొని పెన్షన్ తీసుకున్న వాళ్ళకి మాత్రం ఇది నో ప్రాబ్లం అండి సో ఫ్రెండ్స్ నేను ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో చేస్తున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎంత వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చినట్టు బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్